అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రథసప్తమి తేదీని రథసప్తమి విశిష్టతని తెలియచేస్తున్నాను మాఘశుద్ధ సప్తమినే మనం రథసప్తమిగా పిలుస్తాము సూర్యభగవాను పుట్టినరోజుగా రథసప్తమిని మనం జరుపుకుంటాము ప్రతి ఏడాది మాఘమాసంలో రథసప్తమి వస్తుంది సూర్యుడు బంగారం అయిన సూర్యరథంపై పయనం చేస్తాడు ఈ పయనాన్ని ఉత్తరాయణం దక్షిణాయంగా చెప్పబడుతుంది ఆషాఢం నుంచి పుష్యమాసం వరకు దక్షిణ దిశగా పయనం ఉంటుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశం సూర్యుడు ఉత్తరాయణ ప్రారంభం సూచనగా రథసప్తమి అని పేరు వచ్చింది రథసప్తమి రోజు రేగికాయలు జిల్లేడు ఆకులు నెత్తిమీద పెట్టుకొని అక్షింతలు వేసుకొని స్నానం చేస్తారు దీని మీద పడిన వేడి నీరు ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర ఆరోగ్యాలకి ప్రతీక సూర్య సూర్యభగవాన్ని పూజ చేయడం ఈరోజు చాలా విశేషంగా జరుగుతుంది ప్రతి ఒక్క దేవాలయంలో ఈరోజు విశేషంగా సూర్యకిరణాలు పడటం వాటిని దర్శించడం చాలా మంచిది విష్ణు దేవాలకి వెళ్ళడం మంచిది లేదా అరిసె వెళ్ళి సూర్యభగవాన్ని దర్శించడం ఇంకా మంచిది వీలున్న వాళ్ళు అరిసె వెళ్ళి దర్శించుకోవచ్చు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుకి పూజ చేసేటప్పుడు ఆవినతితో దీపారాధన చేయడం అష్టైశ్వర్యాలని ఆయుర ఆరోగ్యాల్ని కలుగజేస్తాయి చేస్తాయి సూర్యభగవాన్ని ఎరుపు రంగు పూలతో పూజించడం మంచి ఫలితాలని కలుగజేస్తుంది సూర్య సూర్యభగవాన్ని రథసప్తమి రోజు మాఘమాసంలో ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ మంగళవారం వచ్చింది ఈరోజు సప్తమి గడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నాయి సోమవారం ఏడవ తేదీ షష్ఠి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది తరువాత సప్తమి గడియలు మొదలవుతాయి సూర్యోదయంతో మనకి సప్తమి గడియలు మొదలవుతాయి కనుక మంగళవారం మనం రథసప్తమిని జరుపుకుంటాము ఈరోజే సూర్యచంద్ర వ్రతము కూడా నిండుగా ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి సూర్యభగవాను రథసప్తమి తేదీని తెలియచేశాను నేను తెలియపరిచిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు అంతేకాకుండా కాకుండా మన పండగల యొక్క ప్రతి ఒక్క వీడియోని వాటి తేదీలనే వివరాలని పండగల యొక్క విశిష్టతలని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మాఘమాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగలని ముఖ్యమైన పండుగలని ఆల్రెడీ వీడియో చేస్తున్నాను వీటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను మీ జోస్నా బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్